తాళరేవు నామాన కాయమ్మ జిల్లా పరిషత్ హైస్కూల్లో సీఎం కప్ పోటీల ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలను మండల పరిషత్ అధ్యక్షురాలు రాముడు సునీత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. క్రీడాకారులు ఇలాంటి పోటీలలో ప్రతిభ కనబరిచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆమె సూచించారు. అనంతరం కబాడీ, వాలీబాల్, ఖోఖోతో పాటు వివిధ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించి ఎంపికలను చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు డి శ్యాముల్ సాగర్, వైఎస్ఎంపీపీ డి నాగేంద్ర ప్రసాద్, వైకాపా మండల ప్రధాన కార్యదర్శి రాయుడు గంగాధర్, గ్రామ సర్పంచ్ రెడ్డి సుహాసిని, ఎంపీడీఓ విజయ్ థామస్, మండల సీఎం కప్పు కన్వీనర్ పిడి మాచారావు, పలువురు పీఈటీలు క్రీడాకారులు పాల్గొన్నారు. మరి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మరి గౌరవనీయులు, మరి పెద్దలు, మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి రాయడ బంధువులు మీరు మీరు చెప్పుకోవాలనుకుంటే, ఎందుకంటే మాకు అప్పట్లో అవకాశాలు లేవు. మీ జగన్ మేము మీకు మీ ఫీజు కట్టడంలో కానీ, మీ బ్యాగులు ఇవ్వడంలో కానీ, మీ యూనిఫామ్ ఇవ్వడంలో కానీ మీకు ఎంతో మేలు చేస్తున్నాడు. మేము చదువుకునే టైంలో అయితే మా యూనిఫామ్ మేమే కుట్టించుకునేవాళ్ళం, మీకు అవసరంలే. మా బ్యాగ్ మేమే కొనుక్కున్నాం, మా ఫీజు మేమే కట్టుకునే వాళ్ళు. మీ జగన్ మేము మీకు 1 ఇయర్ 1 సంవత్సరం అయ్యేటప్పటికి డైరెక్ట్గా మీ ఖాతాల్లో మీకు ఇంకా అమౌంట్ మీద జమ చేస్తున్నారు. అదేవిధంగా చదువులోనే కాకుండా క్రీడల్లో కూడా బాల బాలికలకి మంచి ప్రోత్సాహం అందించాలని మీ జగన్మోహన్ మీ క్రీడల్లో కూడా మీకు మంచి అవకాశం ఇచ్చి ఉన్నారు. ఆ అవకాశాన్ని మీరు ప్రతిదీ సద్వినియోగం చేసుకోవాలండి. సద్వినియోగం చేసుకుని ఆటల్లో కానీ చదువుల్లో కానీ ముందుండాలని నేను మీ అందరికీ మీకు తెలియజేస్తున్నాను. ఈ క్రీడల వల్ల మంచి పేరు తెచ్చి జిల్లాకి వెళ్ళి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి వెళ్ళి మన సీఎం గారి చేతుల మీద మరి ట్రోఫీ అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా మీకు ఎప్పుడు ఉంటాయని, భగవంతుల దీవులతో పాటు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క దీవుల్లో మీకు ముందుగా ఉండాలని నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. దృఢంగా ఆడమ్మ, దృఢంగా ఆడి మంచి సంకల్పం ఉండాలి. మెయిన్ ఏదో ఆడేస్తే మేము వచ్చేస్తే వెళ్ళిపోతే మంచి సంకల్పంతో ఉంటే ఖచ్చితంగా మీ సీఎం జగన్మోహన్ చేతుల మీదుగా మీ సీఎం గారు ట్రోఫీ అందుకుంటారని మీ అందరికీ నేను విన్నవించుకొస్తున్నాను. నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.